సిటీలో ట్రాఫిక్ అంటేనే వాహనదారులకు భయం. ఇక ఐటీ ఏరియాల్లో ట్రాఫిక్ గురించి చెప్పనవసరం లేదు. వర్షం కురిస్తే గంటల కొద్దీ ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులు పడాల్సిందే. అయితే ట్రాఫిక్ను డ్రోన్ కెమెరాలతో మానిటరింగ్ చేయడానికి పైలట్ ప్రాజెక్టులో భాగంగా టెస్టింగ్ చేశారు సిటీ పోలీసులు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే మరిన్ని డ్రోన్ కెమెరాలతో మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుందంటున్నారు పోలీసులు. సైబరాబాద్ పరిధిలో రద్దీ నియంత్రణకు థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు పోలీసులు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ఏరియాలు, వాహన ప్రమాదాలు జరిగిన రోడ్లు, వాటర్ లాగింగ్ ఏరియాలు, చెట్లు కూలి ట్రాఫిక్ ఆగిపోతే డ్రోన్స్ ద్వారా మానిటరింగ్ చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొబైల్ ట్రాఫిక్ రిలీఫ్ వ్యాన్, బైక్స్ ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్ ను పైలట్ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గం చెరువు, మాధాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో టెస్ట్ చేశారు పోలీసులు. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీల సాయంతో ఈ డ్రోన్ ని సైబరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు లింక్ చేస్తారు. 150 నుంచి 170 మీటర్ల ఎత్తులో డ్రోన్ ట్రావెల్ చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కెమెరాలతో వెహికల్స్ మూమెంట్ ను రికార్డ్ చేస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పంపిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆన్ ఫీల్డ్ లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు పోలీసులు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నిధులతో ఒక డ్రోన్ కొనుగోలు చేసి టెస్టింగ్ చేశారు పోలీసులు. ఇది విజయవంతమైతే త్వరలో మరిన్ని డ్రోన్స్ ను తీసుకువస్తామన్నారు ఉన్నత అధికారులు. ట్రాఫిక్ తో పాటు వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, ర్యాలీలు, మీటింగ్స్ జరిగినప్పుడు కూడా ఈ డ్రోన్స్ తో మానిటరింగ్ చేయవచ్చన్నారు పోలీసులు. డ్రోన్స్ ఆపరేషన్ అంతా ఐటీ కారిడార్ లో ఎక్కువగా ఉంటుందన్నారు పోలీసులు. వర్షం కురిసిన సమయాల్లో ఉదయం, సాయంత్రం పూట ట్రాఫిక్ ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో డ్రోన్స్ సేవలు ఉపయోగించనున్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టులో ప్రైవేటు సంస్థలకు చెందిన వారు డ్రోన్స్ ను ఆపరేట్ చేస్తుండగా త్వరలో పోలీస్ సిబ్బందికి డ్రోన్స్ వాడకంపై ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు అధికారులు. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే సిటీలోని రద్దీ ప్రాంతాలున్న పోలీస్ స్టేషన్లకు డ్రోన్స్ అందిస్తామన్నారు పోలీస్ ఉన్నత అధికారులు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తామన్నారు.